బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ నటి రేవ్ పార్టీలో ఉందని బెంగళూరు సిపి చెబుతున్నారు. అయితే హేమ మరో వీడియో విడుదల చేశారు. హైదరాబాద్లోని ఇంట్లో బిర్యానీ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న కూడా హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నారని వీడియో రిలీజ్ చేశారు. ఆ వెంటనే పోలీసులు ఆమె బెంగళూరు ఫామ్ హౌస్లోనే ఉన్నట్టుగా ఫోటో విడుదల చేశారు. అంతేకాదు హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు రిసార్ట్లోందే అని చెబుతున్నారు. మొత్తం ఎపిసోడ్లో హేమ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేశాను. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ నటి రేవ్ పార్టీలో ఉందని బెంగళూరు సిపి చెప్తున్నారు. అయితే హేమ మరో వీడియో విడుదల చేశారు. హైదరాబాద్లోని ఇంట్లో బిర్యానీ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆశ బెంగళూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశ, భోగి మనం చూడొచ్చు, అయితే నిన్నంతా కూడా హేమ ఇక్కడ బెంగళూరులో జరిగినటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి రేవ్ పార్టీలో ఉన్నారా లేదా అనే దాని చుట్టూనే కంప్లీట్ గా వార్తంతా తిరిగిందని చెప్పుకోవాలి. అయితే నిన్న సాయంత్రం సుమారు 6 ఆ సమయానికి మొత్తం 3 గేట్ల నుంచి కూడా ఒక 20-40 మంది వరకు కూడా బయటికి విడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగులు తీశారు. అయితే ఈ రోజు కమిషనర్ మీటింగ్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చారు, ఒక యాక్ట్రెస్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని స్పష్టంగా చెప్పారు. అయితే బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎవరెవరు అందులో ఎక్యూజ్డ్ ఉన్నారు అన్న పేర్లు అయితే బయటికి పంపడం జరుగుతుంది అని చెప్పారు. అయితే పెడ్లర్స్ కి సంబంధించినటువంటి 3 పేర్లు, వారితో పాటు 5 ఎవరైతే వినియోగం చేశారో వారి పేర్లు మాత్రమే ఇప్పటికీ రిలీజ్ చేశారు. ఆ 5 పురుషులు ఇక్కడ బెంగళూరుకి చెందిన వారే అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే హేమకి సంబంధించి ఈ రోజు హేమ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నానని నిన్న మార్నింగ్ ఒక వీడియో అదే ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ నుంచి రిలీజ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ లో ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ నేనే ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను, నేను ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిన్న నిజంగా హేమ హైదరాబాద్ లోనే ఉన్నట్లయితే తక్షణమే తను లైవ్ లోకైనా అటెండ్ అయి ఉండాలి, లేదా ఆమె వెంటనే రియాక్ట్ అయి ఉండి ఛానల్స్ కైనా వచ్చి ఉండాలి, లేదు అంటే శ్రీకాంత్ లాగా ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి ఉండాలి ఇంట్లో అని చెప్పి ఇప్పుడు కంప్లీట్ గా కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హేమ నిన్న బెంగళూరులో ఉన్నారు, విడుదలైన తర్వాత ఈ రోజు హైదరాబాద్కి వెళ్ళారన్న కోణంలో కూడా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది భోగి. ఓకే, థ్యాంక్ యూ ఆశా.